ఈరోజు వీడియోలో మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని చూపించిన మన థంబ్నైల్లో చూపించిన డిజైన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ వచ్చేసి పోర్ట్లీ బటన్స్ వస్తాయండి, మన హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్. ఆ బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు స్టిచ్చింగ్ క్లాస్లో చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసము మనం బాగా తడిపి ఆరబెట్టిన లైనింగ్ను తీసుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకోవాలి. రెండు ఫోల్డింగ్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగా రెండు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఫోల్డింగ్స్ అనేది అవతల వైపుకు ఉండాలి. మనకు ఆపోజిట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి అయితే ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ ఇక్కడ ఫోల్డ్ చేసింది మన వైపు ఉంది. దీని ఒక లైన్ అంటే లైన్ వేసేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్, లేకపోతే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ సరిగ్గా రాదు. చూడండి ఎలా కట్ చేస్తున్నాము. స్ట్రెయిట్గా కట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి. ఈ లైన్ దేనికంటే మనకి ఖర్చుకి, ఇక్కడి నుంచి వస్తుందండి కుట్టు. ఇది ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఖర్చు అనేది పెట్టకపోతే మనకి బ్లౌజ్ అనేది హైట్ చిన్నగా అయిపోతుంది. ఇది హైట్ అనేది చిన్నగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం పెట్టేసుకున్నాం ఖర్చు కోసం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ది బ్లౌజ్ అండి. ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అన్నారు, అందుకని ఇది మనకి ఇచ్చారు. ఇప్పుడు దీని నడుము కొలత ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మనం టేప్తో అన్న కొలుచుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఉంది కదా ఒక టక్, ఇక్కడ ఒక స్టిచ్ ఉంది కదా, ఈ రెండు స్టిచ్లు ఇలా పట్టుకుని దగ్గరగా పట్టుకుని ఇది ఎంత ఉందో అంత ఇక్కడ మైన లైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇది మెయిన్ లైన్. దీనికి ఇంకొక గీత అనేది వేసుకోవాలి. ఇది టక్స్ కోసం, మనకి టక్స్ పెడతాం కదా దానికోసం. ఇప్పుడు టక్స్ రావాలంటే మనం ఈ రెండవ గీతకి మధ్యలో ఇలాగ ఫోల్డ్ చేయాలన్నమాట. రెండో గీతకి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కుట్టేటప్పుడు టక్ వస్తుంది. ఒక 3.5 వరకు అయితే సరిపోతుంది. ఈ బ్లౌజ్కి 3.5-4 కంటే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనము బాడీ చెస్ట్ కొలత ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇది ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలండి. మీరు ఇక్కడ నెక్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా పట్టుకోండి. ఇలాగ నెక్ నుంచి ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా పట్టుకుని ఇలా అనండి. ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉంది, చెస్ట్ కొలత ఎంత ఉందో ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇక్కడ గీత నుంచి ఇక్కడ ఒక స్టిచ్ గీత ఉంది కదా, అంతవరకు చూసుకోవాలి. ఇది 17.5 వచ్చింది. 17.5 అంటే దీంట్లో సగం మనం ఫోల్డ్ చేసాం కాబట్టి సగానికి, దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేయ 17.5 అంటే ఇంత. 8 పైన ఒక 2.5 పైన 2 గీతలు అంటే 8.7 అనేది ఇక్కడ పెట్టేసుకోండి కింద. 8.7 చెస్ట్ కొలత అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి హైట్ ఎంత ఉండాలనేది మనకి. ఇక్కడ షోల్డర్ మీద ఒక కుట్ అనేది ఉంది కదా, ఈ షోల్డర్ మీద కుట్టు నుంచి ఇక్కడ టక్స్ని పట్టుకొని ఇలా పట్టుకొని ఇక్కడ రెండు గీత గీసుకున్నాం కదా మనం ఖర్చు కోసం. కనిపిస్తుందా మీకు ఇక్కడ గీత అనేది గీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ షోల్డర్ కుట్టు వరకు ఒక గీత అనేది గీసుకోవాలి. దీనిపైన ఇంకో గీత అంటే మనకు ఇక్కడ స్టిచ్చింగ్ అని వస్తుంది. ఇది ఖర్చు కోసం. ఖర్చు అనేది మనకి కంపల్సరీ ఖర్చు అనేది ఉండాలండి. ఇది అయిపోయింది. కింద మనము 8.7 పెట్టుకున్నాం కదా, పైన కూడా 8.7 పెట్టుకోవాలి. ఇది చెస్ట్ కొలత. ఒక బాక్స్ అనేది మనకి రెడీ అవుతుంది. ఈ బాక్స్ ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా బాక్స్గా తయారు చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్లు బాగుంటాయి, ఫినిషింగ్ బాగా వస్తుంది, కట్టింగ్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మెడ ఎంత హైట్ ఉన్నదనేది ఎలా తెలుస్తుందంటే దీన్ని మళ్ళీ ఇలాగే నడుం దగ్గర రెండు కుట్లను పట్టుకుని ఇక్కడ ఇలా పట్టుకుని ఇక్కడ చూసారా, ఇది తెలిస్తే మనకి హైట్ అనేది నెక్ హైట్ అనేది తెలిసిపోతుంది. దీనికి పట్టుకుని ఇక్కడ మనకి గీత తీసుకున్నాం కదా, మనం ఇక్కడ పట్టుకుని ఇక్కడ ఒక గీతని గీసుకోవాలి. మళ్ళీ ఇంకొక గీత గీసుకోవాలి. రెండు గీతలు కంపల్సరీ గీసుకోవాలండి. అలా గీసుకుంటాం వల్ల మనకి ఖర్చులు అనేవి పెట్టుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మనకి హైట్ వచ్చేసి ఇది 18.7 వచ్చింది కాబట్టి మనకి నెక్ విడ్త్ అనేది ఒక 2 ఉంటే సరిపోతుందండి. దానికన్నా ఎక్కువ ఉంటే మనకి భుజాలు జారిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కింద రౌండ్ నెక్ రావాలంటే ఇక్కడ 2 పెట్టాలి, ఇక్కడ 2.5 పెట్టాలి, అప్పుడే మనకి రౌండ్ నెక్ అనేది వస్తుంది. ఈ 2.5 ఇక్కడ పెట్టి ఇక్కడ 2 పెడితే, ఇక్కడ 2 పెడితే రౌండ్ అనేది రాదండి. మనకి స్కేల్తో ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఇలా ఒక లైన్ అనేది వేసేసుకుంటే
ఒక రౌండ్ ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ మనకి మ్యాచ్ అయిందా లేదా, మనకి ఇచ్చిన బ్లౌజ్కి మ్యాచ్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ షోల్డర్ కుట్టు ఈ రెండు కుట్లు ఇలా పట్టుకుని ఇలా ఆఫ్ చేసుకుని ఒక గీత అనేది గీసుకోండి. ఇక్కడ ఈ బ్లౌజ్ నేనే కుట్టానండి, ఇది బాగా సెట్ అయిందని చెప్పి మళ్ళీ నాకు ఇచ్చారు. ఇలా రౌండ్ ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది రౌండ్ అనేది. సో ఇది ఈ బ్లౌజ్కి మనకి ఇచ్చిన బ్లౌజ్కి మనం కట్ చేసిన బ్లౌజ్కి నెక్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఇది ఒకటి అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి భుజం. ఈ భుజం ఎంత ఉన్నదో తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉందో చూసుకుని ఇలా మార్కింగ్ ఇలా పెట్టేసుకుని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఇంకా ఖర్చు. ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందో మీకు తెలియాలంటే ఇది బ్లౌజ్ని ఇలా పరిచేయండి. చూస్తున్నారు కదా ఎలా పెట్టేస్తున్నాను, ఇలా పరిచేయండి, ఇలా పరిచేయండి. దీనికి ఈ చంక దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి ఒక అడ్డంగా ఒకటి స్కేల్ అనేది పెట్టండి. ఇది ఈజీ మెథడ్ అండి, నేను అన్నీ ఈజీగా చెప్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. 6-3 అనేది వచ్చింది. సేమ్ ఇదే 6-3 ఇక్కడ పెట్టేసింది. 6-3 ఇక్కడ లైన్ వేయండి. ఇక్కడ కూడా ఒక బాక్స్ అనేది తయారైపోయింది. ఇక్కడ ఒక 1.5 ఇవ్వండి, మిడిల్లో 1.5 ఇచ్చి ఒక రౌండ్ అనేది ఇచ్చేయండి. ఈ రౌండ్ మనకి బ్లౌజ్ రౌండ్కి మ్యాచ్ అయింది లేదా ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. కుట్టేసామా అయిపోయిందా అన్నట్టు కాకుండా ప్రతిదీ ఇచ్చని ఎవరైతే చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ ఒక పావించి వదిలేసి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, పావించి వదిలేసి ఇక్కడ ఇలా ఇలాగా దీని మీద నడిపించాలి. ఇలాగ ఎగ్జాక్ట్గా వచ్చేసింది, చూసారా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బ్యాక్ పార్ట్ మీదనే ఆధారపడి ఉంటుందండి. మీరు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా మీకు సరిగ్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇదైతే అయిపోయింది, చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. ఇదే రకంగా మీరు స్టిచ్ చేశారంటే, కట్ చేసి స్టిచ్ చేశారంటే చాలా బాగా వస్తుంది. దీని ఇలా కట్ చేసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే స్లోగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫాస్ట్గా కట్ చేసామనుకోండి మళ్ళీ ఎక్కువ తెగిపోతుంది. ఇలాగే కట్ చేయండి. చంక రౌండ్ కూడా ఇలా ఎంత ఎలా తీసుకోవాలో మీకు చూపించాం కదా, సేమ్ అలాగే మెథడ్ ఫాలో అవ్వండి. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసే ముందు మనకి ఇచ్చిన బ్లౌజ్ ఇది ఇచ్చారు కదా, బ్లౌజ్ ఇది క్రాస్ కట్టా లేకపోతే స్ట్రెయిట్ కట్టా అని ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ పట్టుకుని ఇక్కడ టక్ ఇక్కడ పట్టుకుని ఇలా సాగదీయండి. సో సాగితే మనకి క్రాస్ కట్ అండి, సాగకపోతే మనం ఫ్రంట్ కట్ అండి. సో ఇదైతే సాగుతుందండి, ఇదైతే క్రాస్ కట్, స్ట్రెయిట్ కట్ అయితే కాదు, ఇది సాగుతుంది కాబట్టి మనకి క్రాస్ కట్. ఇప్పుడు ఈ క్రాస్ కట్ బ్లౌజ్ని ఎక్కడ కట్ చేయాలంటే, ఇక్కడ బ్యాక్ తీసాం కదా మనం, ఇక్కడ ఒక కర్వ్ అనేది వచ్చించడండి. ఇక్కడ మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. అది కూడా ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా రెండు ఓపెన్, ఇక్కడ ఇది ఉంచి మనకి ఇక్కడ నెక్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా మనం, ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ సమోసా సింబల్లోకి మనకి రావాలండి. సమోసా సింబల్ అంటే ఇలాగా ఈ లాస్ట్ వర్క్ పెట్టేసేయాలి. ఇంకా ఈ షోల్డర్ ఉంది కదా, మనకి లాస్ట్ వర్క్ పెట్టేసి ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకుంటే ఇలాగా సమోసా టైప్లో వస్తుంది అన్నమాట. మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ సమోసా టైప్లో వస్తుంది. ఇలా వచ్చేటట్టు మనం ఫిట్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకుని దీని ప్రకారమే మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ లైన్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ సపోర్ట్ కంపల్సరీ కావాలండి. ఒక లైన్ అనేది వేసుకోండి అన్ని చోట, ఇది నెక్కి ఇక్కడ నెక్ వైపు ఇవంతా వేసేసుకుని ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, ఇంకా తీసేసుకోవచ్చు. దీన్ని ఈ పక్కకు తీసేసుకొని నెక్స్ట్ ఇది వచ్చింది కదా, ఇక్కడ చంక దగ్గర ఎప్పుడు మనము బుసలు అంటే మనకి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోండి పైనుంచి, ఇక్కడ చంక దగ్గర నుంచి 2 ఇంచెస్ ఈ రెండింటికి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వస్తుంది మిడిల్లో.
ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రానే రావు ఇక ఫ్రంట్ పార్ట్ లో హైట్ దీని హైట్ ఎంత తెలుసుకోవాలంటే ముందు ఒక లైన్ అనేది వేసేసుకోండి ఇది కట్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి షోల్డర్ కుట్టుంది కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ వేసుకొని ఇక్కడ గీతని గీసుకోవాలి నేను ఒక స్ట్రెయిట్ గా ఒక లైన్ వేసేసుకోను ఇంతవరకు ఇప్పుడు మనకి నెక్ లెంగ్త్ ఎంత ఉందో తెలియాలంటే ఈ బ్లౌజ్ ని ఇలా తీసేసి హుక్స్ లు పెట్టుకోవాలి ఇలా హుక్స్ పెట్టుకొని చూసారా ఇలా హుక్స్ పెట్టుకుంటే మనకి బాడీ మీదకి వెళ్ళట్టే ఉంటుంది దీని యొక్క ఇది ఉంది కదా స్కేల్ తోటి ఒక అడ్డంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6-2 వచ్చింది ఈ 6-2ని మనం తీసుకోవాలి ఈ పై నుంచి తీసుకోవాలండి 6-2 అనేది సో మనకి ఇక్కడ కింద ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు 6-2 వచ్చేసుకొని ఇక్కడ ఒక చిన్న రౌండ్ అనేది ఇవ్వాలి ఇక్కడ కొంచెం లోపలికి వచ్చి ఒక రౌండ్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ బాగా వస్తుంది నెక్స్ట్ దీని లెంత్ మన హుక్స్ ఉన్నాయి కదా దీని లెంత్ మనం నోట్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచ్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ షేబెల్ట్ ఉంది కదా అక్కడ ఒక ఫింగర్ పెట్టేస్తే మనకి అన్నిటికి ఇక్కడ టక్స్ కావాల్సిన క్లాత్ ఇక్కడ ఖర్చు కావాల్సిన క్లాత్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఒక ఫింగర్ పెట్టుకుని ఇక్కడ ఒక ఫింగర్ పెట్టేసుకొని ఒక లైన్ అని వేసేయండి ఇక్కడ నుంచి మనకి ఈ షేప్ బెల్ట్ అనేది ఉంది కదా ఇక్కడ ఈ మెయిన్ డాట్ నుంచి ఇంతవరకు ఎంత ఉందో లెంత్ అంతా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఒక డాట్ మళ్ళీ ఈ డాట్ 1 ఇంచ్ వరకు ఉంటుందండి అందరికీ 1 ఇంచ్ అని కాదు 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక లైన్ మళ్ళీ ఇక్కడి నుంచి ఒక లైన్ అంటే ఇలా పట్టుకుంటాం కదా మనం ఇలా పట్టుకుంటాం కదా 3 డాట్స్ వేయాలి ఇక్కడ మరి హైట్ మన ఫ్రంట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలంటే ఇక్కడ ఖర్చు తీసేసి ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఈ గీత నుంచి ఈ గీత వరకు ఒక మార్క్ అనేది వేసేసుకొని ఇక్కడ రౌండ్ దగ్గర ఇలా రౌండ్ వేసుకోండి ఇలా రౌండ్ సో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం సెట్ అయిపోయిందండి జస్ట్ మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి సో మార్క్ వేసుకున్నట్టు మనం అంతా ఇదంతా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇలా కొద్దిగా లోపలికి పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి వైపు నెక్స్ట్ షేప్ బెల్ట్ వైపు సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ దగ్గర ఒక కాటన్ పెట్టేసుకుందాం ఇక్కడ నెక్స్ట్ ఈ లెంత్ ఎంత ఉన్నది అనేది ఫ్రంట్ పార్ట్ మెయిన్ లెంత్ చూసారు ఇక్కడి నుంచి ఇక్కడ పట్టుకుని ఇక్కడ 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఇక్కడ టక్ అనేది వేయాలి నెక్స్ట్ దీనికి మనకి 2వ టక్ ఉంటుంది కదా ఎడ్ సైడ్ మనం హుక్స్లు కాజాలు వేస్తాం కదా అక్కడ అనేది ఒక టక్ అని పెట్టేసుకోండి సో ఇప్పుడు మెయిన్ డాట్ నుంచి ఇంతవరకు 1.5 వేసుకోండి ఇక్కడ నుంచి 1.5 1.5 అన్నా 2 అన్నా మన ఇచ్చిన బ్లౌజ్ని బట్టి ఉంటుందండి వీళ్ళకి ఇక్కడ 1 ట్రయాంగిల్ అనేది మనకి తయారవ్వాలి అంతే 2 అన్నా 1.5 అన్నా మన ఇచ్చిన బ్లౌజ్ని బట్టి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ మనం మీరు చూపించిన డిజైన్ రావాలంటే మనకి శారీలు ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను ఇది తీసేసుకున్నాము అంచు తీసేసుకుని మనం చూపించాం కదా బుట్ట హ్యాండ్స్ అనేవి దీనికి లైనింగ్ అయితే వద్దన్నారు లైనింగ్ వేయకుండా ఉంటేనే దానికి లుక్ అనేది వస్తుందండి సో ఇప్పుడు మనకి ఇది ఇంత క్లాత్ అయితే ఉంది దీన్ని ఆఫ్ కింద చేద్దాం చూడండి ఆఫ్ దీన్ని నిదానంగా కట్ చేసుకోండి ఒక స్ట్రెయిట్గా కట్ చేసుకుని దీన్ని ఆఫ్ చేసుకోవాలండి ఇలాగా మన బుట్ట హ్యాండ్స్ కదా బుట్ట హ్యాండ్స్ అనేది వీళ్ళు ఇచ్చిన హైట్ ప్రకారం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది ఎంత ఉంది చూసుకుందాం చూడండి ఎంత ఉందో ఇది మనకు వచ్చేసి 10 ఉంది దీని ఒక 5కి కట్ చేసుకోవాలి ఇలా ఆఫ్కి ఇది హ్యాండ్స్ ఇక్కడ బుట్ట హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఒక పట్టీ అనేది వస్తుంది దీని కూడా బుట్ట హ్యాండ్స్ వచ్చి ఒక పట్టీ మనం స్టిచ్చింగ్లో చూద్దాం ఈ హ్యాండ్స్ కోసం నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ అంచులు ఉన్నాయి కదా ఇవి
ఇక్కడ సైడ్ అంచెలు ఇవి కోరా ఉన్నది కదా, ఇది మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు నడుం పట్టికి యూజ్ అవుతుంది. దీన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. దీన్ని కూడా కట్ చేసుకుని ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. ఈ కూరలు ఎప్పుడు పాడేయకూడదండి, మనకి ఇంకొక స్టిచ్ చేసుకోకుండా యూజ్ అవుతుంది వీటికి. ఇవన్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి షే బెల్ట్. ఓకే, షే బెల్ట్ ఇప్పుడు ఒక 10 10½ పొడుగు ఉంటే సరిపోతుంది. ఇంతొక 10 పెట్టుకోవచ్చు. దీని నుంచి ఒకటి 10 10½ వరకు. సో ఈ దీని ప్రకారం మనం తీసుకుంటే కొలత సరిపోతుందండి. 1/2 ఇంచ్ పైకి వదిలేయండి, ఎందుకంటే కింద ఖర్చులు పై ఖర్చులకి 1/2 ఇంచ్ అనేది పోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ 3/2 వచ్చింది. ఇక్కడ 3/2 తీసుకోండి. ఇక్కడ 3/2 నుంచి ఒక లైన్ 3/2. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 1/2. ఇప్పుడు 1/2 ఇంచ్ పైకి వదిలేయండి. పైకి వదలటం వల్ల మనకి కింద ఖర్చు పై ఖర్చు అనేది సేవ్ అయిపోతుంది. ఇలా ఒక పడవ రూపంలో ఇలా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా ఇలా ఒక పడవ రూపంలో రావాలి లైన్. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ సేమ్ దీనిలాగే మనం మార్చింగ్ చేసినప్పుడు కట్ చేసుకోవాలి. ఇది మనకి ఈ రెండు షేప్లకు వస్తుంది. అయితే ఇది పలుచగా ఉంది కదా, మనకి క్లాత్ కనుక ఉంటే దానికి డబుల్ కట్ చేసుకుంటే మనకి షేప్ అంటే అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వేసుకున్న తర్వాత షే బెల్ట్ ముడతలు పడకుండా ఉంటుంది అన్నమాట. అందుకని మనం రెండు పొరల కింద వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్కైనా సరే మనకి దల్సరిగా ఉండాలి షే బెల్ట్ అనేది. సో ఇదైతే రెడీ అయిపోయింది షే బెల్ట్. ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ మీద ఎలా కట్ చేయాలో చూద్దాం. ఒరిజినల్ ఉంది కదా, దీన్ని తీసుకోండి. దీన్ని కూడా 1/2 ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇది, ఫ్రంట్ పార్ట్ కూడా మీకు క్రాసే పెట్టుకోవాలండి. మళ్ళీ దీన్ని స్ట్రెయిట్ పెట్టుకోకూడదు. షేప్ బెల్ట్ అనేది ఇక్కడ తీసేసుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్, ఒక షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఎలా చూసాం, ఎలా ఎలాగైతే మనం పరుచుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకుందాం. ఇలా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. మీ బ్లౌజులు మీరే కుట్టుకుని ఫినిషింగ్ నీట్గా చేసుకుంటే పక్కన వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు ఎక్కడ కుట్టించుకున్నారు మీరు అని. అంత బాగా స్టిచ్చింగ్ మీరు నేర్చుకోవాలని మా ప్రయత్నము. చూసారా ఎలా కటింగ్ స్టిచ్చింగ్ అవన్నీ మీరు చూసుకుని బాగా నేర్చుకోవాలండి. చూసారా ఎంత బాగుందో కటింగ్. ఇలాగే షేప్ బెల్ట్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. సో కటింగ్ అయితే అయిపోయిందండి, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.